ఫుల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు, దీపిక గారా బాలకృష్ణ గారా? దీపిక మేడం. అన్న దీపిక గారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే జగన్ అన్న మంచి చేసినాడు కాబట్టి గెలుస్తాడు. అంటే బాలకృష్ణ మంచి చేయలేదు? లేదు అన్న, చేయలేదు. ఏం చేయలేదు? ఏం చేయలేదు, ఊరికి గెలుస్తాడే, హైదరాబాద్ పోయి ఆరామ్గా కూర్చుంటాడు ఏసీలో. ఇక్కడ ఏం జరిగినా పట్టించుకోడు, అందుకే గెలిచేలేదు. దీపిక మేడం అంటే ఇక్కడే ఉంటారు, జగన్ అన్న మంచి పని చేస్తున్నాడు కాబట్టి జగన్ అన్నే గెలుస్తాడు. అంటే బాలకృష్ణ గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు? లేదన్నా, ఏం చేయలేదు. అంటే అభివృద్ధి చేయలేదు, రెండు సార్లు గెలిచాడు కదా. అంటే వాళ్ళు వాళ్ళకి కావాల్సి వచ్చిన వాళ్ళకి మంచి చేసినారు, జనాలకి ఏం చేయలేదు. అంటే 41 సంవత్సరాల పైగా తెలుగుదేశానికి ఓటర్లు అనేది లేదు కదా ఇందుకు? లేదు, అది ఇప్పుడు మారిపోయింది అన్న కాలం. సారీ కష్టం అంటారా, రికార్డు లేదా? ఈరోజు ఈసారి రికార్డు బద్దలు అయిపోతుంది. దీపిక గారు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? మంచిగా చేస్తారు. జగన్ గారు పరిపాలన ఎలా ఉంది? బాగుందనా? జగన్ గారు పరిపాలన ప్లస్ లేని మైనస్ లేని అన్ని అన్ని సక్సెస్ అయిండేది అన్నది జగన్. అభివృద్ధి అభివృద్ధి అంటే అన్ని బాగా చేసినారన్నా, అంతా బాగా చేసి అంతా అమ్మ ఒడితో పింఛన్లతో అంతా రైతు భరోసా అన్ని బాగా చేసినారు. వాలంటీర్లు కరెక్ట్ చేస్తున్నారు? వాలంటీర్ కరెక్ట్ చేస్తున్నారు. కొందరు డబ్బులు తీసుకొని లేదన్నా ఇబ్బంది పెడుతున్నారు. జగన్ అన్న ప్రభుత్వంలో వచ్చి లంచం అనేదే లేదు. బెస్ట్ పాయింట్ వచ్చి జగన్ అన్న ప్రభుత్వం అనేదే లేదు. అప్పుడు ఏమన్నా పని చేపించుకోవాలంటే కూడా లంచం ఇవ్వాలి టీడీపీ హుకుమత్లో. ఇప్పుడు ఈ జగన్ అన్న దాంట్లో లంచం అంటే పని పడతారు. ఇప్పుడు జగన్ పరిపాలన జాబ్స్ అనేది యూత్కి లేదు, నేను వస్తే చాలా జాబ్స్ ఇప్పిస్తాను. వాళ్ళు చంద్రబాబు చెప్పేది, చంద్రబాబు చెప్పేది అంతా ఉత్తు మాట్లేనా? అంటే ఇప్పుడు ఒకవేళ నేను గెలిస్తే అమరావతిని హైటెక్ సిటీగా సింగపూర్ బెస్ట్. చంద్రబాబు గెలిస్తే వాడు కొడుకును వాళ్ళ బంధువులు వాక్ పడతారు అంతే. అంటే చంద్రబాబు నాయుడు గెలవాలంటారా? జగన్ అన్నకి 175కి 75 అప్పుడు చంద్రబాబు గారు పరిపాలన చూసారు కదా, ఎలా అనిపించేది? వచ్చి మేము ఈ రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రం వెళ్ళిపోదాం అనుకున్నాం. అట్లా ఉండే అప్పుడు బాగలేదు, ఇప్పుడు బాగుందనా? ఇప్పుడే బాగుందంటారా? ఇప్పుడే బాగుందంటారా? అంటే ఈ పథకాలు ఇవ్వడం వల్ల జనాలు సుమరుకోతులు అవుతున్నారా, అది నిజమంటారా అబద్ధమంటారా? లేదు, బాగా అందరికీ మంచి జరుగుతూ ఉంది, బాగుంది. ఇక్కడ ఇందుపూర్లో అయితే ఎవరు గెలుస్తారు? దీపిక మేడం. ఎంఎల్ఏ జగన్ అన్న. జగన్ అన్న